మై ఛానల్ చిరునవ్వుతో మీ చిన్ని. ఈరోజు నేను మీకు చీర మెను అనే చేప అన్నమాట, చిన్న చిన్నవి ఆ కర్రీ అనేది ఎలా వండుకోవాలో మీకు చేసి చూపించబోతున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని చూడండి. మాక్సిమం ఇది గోదావరిలోనే ఉంటుంది, అంటే రైనీ సీజన్లో వస్తుంది అన్నమాట, అంటే వర్షాలు పడే ముందు సో రైనీ సీజన్లో వస్తుంది. ఇదిగో చూడండి, ఇదే చీర మెను. సో ఇది చీర మెను అంటారు. సో ఇది మాట చాలా బాగుంటుంది. ఇయర్కి ఒకసారి వచ్చేవన్నీ ట్రై చేయాలండి మ్యాక్సిమం ఏదైనా. సో అందుకే ఇయర్కి ఒకసారే వస్తుంది. సో ఇదే కరెక్ట్ సీజన్ అన్నమాట. సో ఎవరికైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకుని వండుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. హెల్త్కి చాలా మంచిది. సో అది మాట. సరే అయితే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలామందికి ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు. సో ఒకసారి క్లీనింగ్ కూడా చూపించేస్తున్నాను. చూడండి చిన్న చేపలు కదా, సో క్లీనింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది క్లీన్ చేసినప్పుడు ఏంటంటే వెన్నపూసలా వస్తుంది అన్నమాట. చూడండి ఇంకా వెన్నపూసలో వాటర్ ఉంటుంది. సో జిగురు అంటే చాలా ఉంటుంది. సో ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి, ఒక 4 or 5 times అని వాష్ చేసుకోవాలి ఇది. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుని వాష్ చేసుకుంటే కొంచెం చాలా క్లీన్ అయిపోద్ది అన్నమాట. సో ఫస్ట్ టైం వాష్ చేసుకున్నప్పుడు ఇలా వాష్ చేసుకోవాలి, వాటర్లో వేసేసుకుని. సో కన్నాల గిన్నె ఉంటే చాలా ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనేది క్లీనింగ్. సో అది సో ఇలా వాష్ చేసుకుని ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ కింద పెట్టేసుకుని అలా క్లీన్ చేస్తే మొత్తం జిగురు అంతా పోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇది చిన్న చేపలు కదా, సో ఇందులో చిన్న చిన్న గడ్డి చెత్త చెదారం అని చాలా ఉంటా ఉంటుంది. సో బాగా క్లీన్ చేసుకోవాలి ఏమైనా చెత్త చెదారం ఉంటే కనుక. సో మళ్ళీ అదే తింటాం కాబట్టి. సో ఇలా రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకుంటే ఫిషెస్ అనేవి చాలా క్లీన్ అయిపోతాయి. ఇంకా మనకి ఇంకేమి ఎటువంటి చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా కింద నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట చిన్న కన్నాల గిన్నె అయితే. సో అందుకన్నమాట మేము ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ లేని వాళ్ళు నార్మల్గా క్లీన్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం చూసుకోవాలి. చూడండి ఇంకా చూసారు కదా, చిన్న చిన్న గడ్డి నాచు అలాంటివి వస్తూ ఉంటాయి చిన్న చేపలు కాబట్టి. పక్కన పెట్టేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి తీసుకోండి. సో బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ అనేవి ఆయిల్లో. సో కొంచెం ఎన్వీకి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సో బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత ఒక 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇది కూడా బాగా కుక్ అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. తర్వాత 1/2 tablespoon పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 3 చెంచాలు కారం వేసుకోండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎన్వి కాబట్టి. సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. సో తర్వాత వచ్చి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా ఆనియన్స్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని. అంతా బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత ఒక 1/2 glass సో సరిపోద్ది 1/2 glass వాటర్ వేసుకోండి. అంటే చిన్న చేపలు కదా సో ఎక్కువ వాటర్ అవసరం లేదు. 1/2 glass వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోవాలంటే బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు, ఈ ఆనియన్ మొత్తం అన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. సో ఇదిగో అండి మొత్తం బాగా కుక్ అయిపోయింది, వాటర్ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం
ఇందాక ఫిషెస్ క్లీన్ చేసుకున్నాం కదా చిన్న చేపలు ఆ చిన్న చేపల్ని మనం ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇంకా ఇదేంటండి ఎక్కువసేపు కుక్ చేయన అవసరం లేదన్నమాట ఎందుకంటే చిన్న చేపలు కదా చాలా త్వరగా కుక్ అయిపోతాయి నెక్స్ట్ ఏంటంటే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి ఎందుకంటే చిన్న చేపలు మనకి కళ్ళకి చాలా మంచిదన్నమాట కళ్ళు అంటే ఐ సైట్ ని పెంచుతది ఇది సో ఇయర్ కి ఒక్కసారి వస్తుంది కాబట్టి గ్యారెంటీగా మీరు ట్రై చేయాలి ఇది నెక్స్ట్ ఏంటంటే అసలు ఏం కుక్ చేయన అవసరం లేదు చాలా ఫాస్ట్ కుక్ అయిపోద్ది ఓవర్ కుక్ అనేది ఏం అవసరం లేదు చిన్న చేపలు కాబట్టి సో ఇది మాట దీని ఒక గట్టిగా ఒక 5 నిమిషస్ హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తే సరిపోతది సో అంతే ఇంకా ఫైనల్ గా కర్రీ అనేది రెడీ అయిపోతది మొత్తం అంత మసాలా అంతా బాగా పట్టే వరకు మిక్స్ చేయండి చెక్కగట్టుతోనే కలుపుకోవాలి ఎందుకంటే చేపలు చాలా డెలికేట్ గా ఉంటాయి సో విరిగిపోతది సో అందుకు స్టీల్ గట్టు కానీ చెక్క గట్టి చాలా మంచిది సో బాగా కలిపేసుకుని ఒక్కసారి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసుకోండి అంటే ఆ మసాలా అంతా చేపకు పడతదన్నమాట సో అందుకు ఆల్మోస్ట్ కర్రీ అనేది కుక్ అయిపోయింది చూసారా చాలా ఫాస్ట్ గా అవుతుంది మీకు ఈ కర్రీ ఒక 5 టు 10 నిమిషస్ లోనే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి ఓవర్ కుక్ చేసినా కూడా అందులో విటమిన్స్ అనేది పోతాయి కాబట్టి సో అవసరం లేదు సో చూసారు కదా చేర్మేను సో ఒకసారి మీరు ట్రై చేయాలి సో అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసాము సో అది మాట ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం సో ఇదిగోండి చేర్మనే కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇది ఎక్కువ ఈస్ట్ గోదావరి సైడ్ దొరుకుతుందండి సో ఈస్ట్ గోదావరి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఈ కర్రీ గురించి సో ఎవరికన్నా తెలియకపోతే కనుక ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిరునవ్వుతో మీ చిన్ని టేక్ కేర్ బాయ్ బాయ్.